ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్న మల్కాజ్గిరి కమిషనర్ రగిష్ట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఒక ఆరోగ్యవంతుడైన మనిషి సంవత్సరంలో 4 సార్లు అంటే 3 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు. కాకపోతే డాక్టరు సజెషన్ తీసుకొని 18 to 60 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అదేవిధంగా హిమోగ్లోబిన్ 12.5 అబోవ్ ఉండాలి. అదేవిధంగా వెయిట్ వచ్చేసి 50 కేజీస్ పైన ఉండాలన్నమాట. బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లోడ్ కాకుండా అది దానివల్ల ఒకవేళ ఇప్పుడు బ్లడ్ ఇది క్యాన్సర్స్ అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల అదేవిధంగా ఇప్పుడు బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుంది. బ్లడ్ వాల్యూమ్ తగ్గడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది. సో మనుషులు ఫిట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో ఎవ్రీ టైం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ రిప్లెనిష్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ 450 ml బ్లడ్ ఇవ్వచ్చు. సో అది 450 ml బ్లడ్ ఇచ్చినా కానీ ఒక 4 to 8 డేస్లో మళ్ళీ రిప్లెనిషన్ అవుతుంది. ఆ టైంలో మన రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే బ్లడ్ యాక్టివేట్ అయ్యి బాడీ ఆర్గన్స్ని కూడా యాక్టివేట్ చేస్తాయి. కాబట్టి సో మీరు అంత బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఒక బ్లడ్ ఇవ్వడం వల్ల ముగ్గురిని సేవ్ చేయగలుగుతారు. సో అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఇటువంటి క్యాంప్స్ కండక్ట్ చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.